బీజేపీలో చేరి రాజకీయాల్లో కూడా చురుకుగా ఉంటున్న సంచయిత గజపతి రాజు మూడు నెలల క్రితం బాబాయ్ మాజీ మంత్రి తెలుగుదేశం ప్రముఖుడు అశోక్ గజపతి రాజుకే గట్టి ఝలక్ ఇచ్చేసి ఏకంగా సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా అలాగే మాన్సాస్ చైర్పర్సన్గా నియమితులయ్యారు ఆమె చేతికి పగ్గాలు రావడంతో రాజుల కోటలో అగ్గి రాజుకుంది పోసపాటి వారి వంశంలో మూడవ తరం అరంగేటరం చేసి అనూహ్యంగా బాబాయ్ని పాత తరంగా వెనక్కి నెట్టేసింది విజయనగరం సంస్థాన అధీసుడు పివిజీ రాజు పెద్ద కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆనంద గజపతి రాజు మొదటిలో చురుకుగా ఉన్న ఆ తర్వాత ఆయన సైడ్ అయిపోయారు కావాలనే ఆయన్ని పక్కన పెట్టారని అంటారు ఇక తమ్ముడు అశోక్ రాజకీయం లౌక్యం ముందు అన్నగారు వెలవెలబోయారని కూడా అంటారు దాంతో ఆయన ఒకసారి మంత్రి రెండుసార్ల ఎంపీతోనే రాజకీయ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది ఇక ఆయన పేరు కూడా ఎక్కడా పెద్దగా వినిపించేది కాదు అటువంటిది ఆయన కుమార్తెగా రంగంలోకి దిగిన సంచయిత తండ్రి పేరు నిలబెడతానంటున్నారు తన తండ్రి ఆశలు ఆశయాలు నెరవేరుస్తానని చెబుతున్నారు మాన్సాస్ తొలి సర్వసభ్య సమావేశంలో సంచయిత గజపతి రాజు తాత పివిజే రాజుని తండ్రి ఆనంద గజపతి రాజుని మాత్రమే తలుచుకున్నారు వారి మాన్సాస్కి చేసిన సేవలను ప్రశంసించారు మరీ ముఖ్యంగా తండ్రి ఆనంద్ మాన్సాస్ ద్వారా వైద్య కళాశాల ఏర్పాటుకు చేసిన కృషిని సంచయిత గుర్తు చేసుకున్నారు ఆయన బాటలో నడుస్తానని ప్రమాణం చేశారు ఇక విజయనగరంలోని మాన్సాస్ విద్యా సంస్థలను మరింతగా అభివృద్ధి చేసి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి తెస్తామని కూడా ఆమె చెప్పడం విశేషం ఇవన్నీ ఎలా ఉన్నా తన తండ్రి తర్వాత నాలుగేళ్లు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్గా పనిచేసిన బాబాయ్ అశోక్ పేరు చెప్పకపోవడమే ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది ఇప్పటికీ విజయనగరం ప్రాంతంలో ఆనంద గజపతి అంటే ఎంతో మంచి పేరుంది ఆయన పుట్టుగా రాజైన ఋషిలా గడిపారు పేదల పట్ల మంచి అభిమానం చూపించేవారు ఆయన కూతురుగా ఎంట్రీ ఇచ్చిన సంచయిత ఒక ప్రణాళిక ప్రకారమే అడుగులు ముందుకు వేస్తున్నారనుకోవాలి తండ్రి పేరును పదే పదే జపిస్తూ ఆయన ఆశయాలే తన లక్ష్యం అంటూ చెప్పడం ద్వారా సంచయిత విజయనగరం కోటలో పాగా వేయడానికి చూస్తున్నారని అంటున్నారు ఇప్పటికే సగం పని పూర్తి చేసిన ఆమె విజయనగరం కార్యక్షేత్రంగా రాజకీయ రంగంలోకి దిగాలనుకుంటున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి పలుమార్లు విజయనగరం ఎమ్మెల్యే సీటు గెలిచిన అశోక్ తన వారసురాలిగా కుమార్తె అతిథి గజపతి రాజుని ముందుకు తెచ్చారు ఇప్పుడు సంచయిత రంగంలోకి రావడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ ఖాయమని మాట వినిపిస్తోంది ఆనంద్ వారసురాలిగా బరిలో దిగాలనుకుంటున్న సంచయిత బాబాయికే సవాల్ చేసేలా ఉన్నారని అంటున్నారు చూడాలి మరి ఈ రాజుల కోటలో యుద్ధం ఎవరిని విజేతగా చేస్తుందో